క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది. ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టామని చెప్పాను, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తారు కదా ఇది రిఫరెండం అనుకుని మాకు ఓట్లేయిందని. మీకు చూపిస్తారు ప్రజలు, ఇప్పటిగా మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు. ఇప్పుడు దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించడం పర్మిషన్ ఇమ్మనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టు, ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇవ్వండి. ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టం, బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి, ఒక్కరినొక్క తెలరా మీరు చేసింది? 3-4 నెలల ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయలు పాపం యాదవ సోదరులు కట్టినారు, ఆ యూనిట్లు ఇస్తారని ఆశతుంది. బంద్ కథం ఇవ్వలే, బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా, సస్తారా, ఏం చేస్తారు అది లేదు. దాని మీద యాదవ సోదరులు రెడీ ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించానో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు, మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం. మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసినారు. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు, ముద్రనిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్ట్. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి. ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్న వస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారు ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, పాత శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఉరికే లేదు, పలికే లేదు. అదొక మోసం. 130,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు, వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తులం బంగారం కొందామంటే దొరుకుతలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. నిన్న 3 తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు విపరీతమైన పెళ్లిలేని వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని. మీకు ఓటు కూడా వేసిండ్రు.